రజనీకాంత్ ఆయన లాంగ్ గ్యాప్ మళ్ళీ తెలుగు తీసుకొచ్చింది. నేను నా హాబీస్ ఎవరికి ఇంట్రెస్ట్ మా ఫ్యామిలీ ఫస్ట్ అండ్ లాస్ట్ స్పిరిచువల్ కూడా వాళ్ళకి ఇంత సాధన వాళ్ళకి చేయలేదు. సో స్పిరిచువాలిటీ ఈ కల్చరల్ అండ్ పొలిటికల్ ఈ మూడు నాకు దాదాపు 10-12 సినిమాలు తీశారు కదా సార్, ఎందుకు నిర్మాణం వైపు మీరు దూరంగా వెళ్ళడానికి రీజన్? నిజం చెప్పాలంటే సినిమాలో నిర్మాతకి డబ్బులు రావు. నేను చెప్తే మీకు రాసిస్తాను, కాదు భారతదేశ చరిత్రలోనే హిందీలో కాదు తెలుగు కాదు ఎవరికి డబ్బులు సక్సెస్ అయితే ఇంత డబ్బు వస్తుంది, ఫెయిల్ అయితే ఇంత పోతుంది. మరపురా అనే వ్యక్తి నా లైఫ్లో ఒక కొత్త మలుపు తెచ్చి అసలు ఒక ఇన్స్పిరేషన్ ఎవరంటే అక్కడే నా ఇష్టం. భారతదేశంలో నంబర్ వన్ సినిమా థియేటర్స్ కట్టాలని కోరిక ఉంది. నాకు సినీ పరిశ్రమ అంటే ఇష్టమే. ముందు సినిమా హాల్స్ అయితే పర్మనెంట్, తర్వాత సినీ నిర్మాణం కాదు. చిరంజీవి పేరు ఫేమస్ చేసింది నేనే హిందీ. '67లో ఇందిరాగాంధీ గారు అంత పెద్ద టవరింగ్ పర్సన్ అంటే ఓడిపోయింది, ఎమర్జెన్సీ పెట్టింది, తర్వాత పూర్తిగా ఫ్లాప్ అయిపోయింది, కాంగ్రెస్ స్మాష్ అయిపోయింది, మళ్ళీ పుస్తకం లేచి మళ్ళీ ఆయన ప్రధానమంత్రి అయింది, మళ్ళీ కాంగ్రెస్ వైభవం వచ్చింది. సో ఇప్పుడు కాంగ్రెస్ ఫాల్ అయింది, మళ్ళీ వస్తారు. అది కొంతమంది తెలియక సినిమా నా కొంచెం అపహాసం చేస్తారు, అబ్బో సినిమా వాళ్ళు అంటారు. సినిమా అనేది సినిమా కళాకారులు కూడా దైవ సంబంధించి దైవానికి దగ్గర ఉండే మనిషిని చెప్తాను. అక్కడే నాగేశ్వరరావు తర్వాత చిరంజీవికి ఆ క్వాలిటీస్ ఉన్నాయి. ఇది ఆయన కూడా స్నేహితం, గౌరవం, పెద్ద పెద్దలను గౌరవించడం, ఎదుటి సక్సెస్ని అభినందించే విశాల హృదయం గలవాడు. లైక్ ఏదైనా 50-60 సంవత్సరాలు వాళ్ళ పేరు మోగిపోయిందంటే కారణం వాళ్ళ క్రమశిక్షణ, పబ్లిక్ అపియరెన్స్, వాళ్ళ అందరితో కలవడం. ఇప్పుడు ఈ జనరేషన్ గొప్ప అనుకుంటుంది, మేము మేమే ఆకాశం చూడ పడ్డాం అనుకుంటాం. మా నా లైఫ్లో మా నాన్న ఇన్స్పిరేషన్, తర్వాత సుబ్రహ్మణ్యం గారి నా ఇన్స్పిరేషన్ అంటారు. ఓపెన్ అంటాడు అందుకు, పబ్లిక్ మెడిసిన్లో కూడా అంటాడు బాలకృష్ణ. వచ్చినా కానీ మీరు 30-40 ఇయర్స్ యంగ్స్టర్ లాగా ఇన్ని పనులు ఇంత యాక్టివ్గా ఉంటాయి, మెయిన్ రీజన్ ఏంటి అనుకుంటున్నాను? మెయిన్ రీజన్ క్రమశిక్షణ, పాజిటివ్ ఎనర్జీ, స్పిరిచువల్ సాధన. సాధన అంటే మామూలుగా ఊరిని పూజ చేయడం కాదు, తపస్సు చేయాలి. కఠోర తపస్సు చేస్తాను, రోజుకి 3 గంటల 17 నిమిషాలు ప్రాణం బంధించి ప్రాణాయామంతో పొద్దున ఈశ్వరుడిని దైవశక్తులు అందరి యొక్క రూపాలని మూలమంత్రాలతో ధ్యానం చేయడం ఒక మహత్తరమైనటువంటి కఠోర తపస్సు అంటారు. అది చిన్నప్పటి నుంచి చేస్తే ఇప్పుడు బాగా పీక్ వచ్చిందనమాట. ఇప్పుడు ఇంతకుముందు 2 గంటలు చేసేవాడిని, ఇప్పుడు 3 గంటలకు వచ్చింది, 3 గంటల పైగా. అందుకే ఇప్పుడు నీకు ఆలస్యం కలవడం కూడా. సో దాంతోపాటు పాజిటివ్ ఎనర్జీ ఉండాలి. ఇది 10 మందిని అభిమానించడం, 10 మందితో కలవడం, నిగరుగా ఉండడం, ఫిలాసఫికల్గా ఉండడం, అదొకటి. రెండోది ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ మైన్, నథింగ్ ఈజ్ మైన్ ఇది ఫిలాసఫీ. నాకు ఐ హావ్ నో ఫ్యాసినేషన్, నో ఫ్రస్ట్రేషన్, దేనికోసం టెన్షన్ పడకుండా. అది మోస్ట్ ఇంపార్టెంట్. చాలా మందికి ఫ్యాసినేషన్, ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, రెండు ఉండకూడదు. ఇవన్నీ కూడా కారణాలు మనిషిని వయసు తగ్గించడానికి. మీ ఆరోగ్య రహస్యం ఏంటి సార్? చెప్తే ఆరోగ్య రహస్యం మెయిన్ కారణం ఇది. 3 గంటల సేపు ప్రాణాయామం చేస్తేనే, 1 గంట సేపు వాకింగ్ చేస్తేనే, 1/2 గంట సేపు భస్త్రికా కపాల భారతి చేసి, సో దాదాపు 4.5 అవర్స్ బాడీ రోజు. అంటే ఇది కాంబినేషన్, ఇది ప్రాణాయామ అండ్ మెడిటేషన్ అనేది కంబైన్ చేసి దాంట్లో టైం సేవ్ అవుతే బాడీకి. సుబ్రహ్మణ్యం గారు అంటే తెలుగు మాత్రం కాదు, ఇతర లాంగ్వేజెస్ యావత్ భారతీయ కళాకారులందరూ ఒక ఇష్టపడే వ్యక్తి, అందరు యూనివర్సల్గా ఆధ్యాత్మిక సైడ్ కానీ మా మనిషి అని ఫీల్ అవుతూ ఉంటారు కదా సార్. వాళ్ళతో మీకు ఉన్న అనుబంధం గురించి, దేని గురించి మన ఇండియా ఇండియన్స్ గా మొత్తం బాంబే స్టార్స్ తో కానీ బాంబే పొటాటోస్ తో కానీ. యాక్చువల్గా నా లైఫ్లో మరపురా అనే వ్యక్తి నా లైఫ్లో ఒక కొత్త మలుపు తెచ్చి అసలు ఒక ఇన్స్పిరేషన్ ఎవరంటే అక్కడే నా ఇష్టం.
ఎకే నాగేశ్వరరావు గారి స్నేహితుడే నా లైఫ్లో ఒక మరపురాని బంధం. ఎలా అంటే నేను దాదాపుగా చిన్న వయసులో 29 ఏళ్ళ వయసులో అక్కే నాగేశ్వరరావు పక్కన ఇల్లు కట్టడం, ఆయన నాకన్నా దాదాపు 19 సంవత్సరాల వయసు పెద్ద అయిన, ఇద్దరు ఆల్మోస్ట్ ఈక్వల్ ఏజ్ మళ్ళీ సరదాగా ఉండేవాడు. ఆయన ఎంతో అభిమానంగా నన్ను ఎలా అభిమానించేవాడు అంటే ఫంక్షన్స్లో ఓపెన్గా సుబ్రహ్మణ్యుడు గారు హీరో ఆఫ్ హీరోస్ అని ప్రశంసించేవాడు. ఒకప్పుడు సుబ్రహ్మణ్యుడు గారి ఇల్లు అఖిల నాగేశ్వరరావు పక్కెళ్ళు, ఇప్పుడు అఖిల నాగేశ్వరరావు ఇల్లు సుబ్రహ్మణ్యుడు పక్కన వెళ్ళి చలోక్ చేసేవాడు. అవింత నాకు హైలైట్ చేసేవాడు. దాంతోపాటు ఆయన ద్వారా నాకు ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరి దగ్గర కూడా స్నేహితం ఏర్పడింది. ఆయన కూడా నేనంటే అభిమానం, నాకు ఆయన అంటే అభిమానం. అలా మా ఇద్దరి స్నేహితులతో నాకు ఫిల్మ్ పరిశ్రమలో ఎక్కువ అటాచ్మెంట్. తర్వాత నాకు భారతదేశంలో 1 సినిమా థియేటర్స్ కట్టాలని కోరుకుని, నాకు సినీ పరిశ్రమ అంటే ఇష్టమే. ముందు సినిమా హాల్స్ అయితే పర్మనెంట్, తర్వాత సినీ నిర్మాణం కావాలి అని ఒక ఆలోచన వచ్చి ఆ రోజుల్లో మహేశ్వరి పరమేశ్వరి థియేటర్స్ నిర్మించాం. అది ఒకటి ఒకటి రోమన్ ఆర్కిటెక్చర్, ఒకటి స్పానిష్ ఆర్కిటెక్చర్. అప్పుడు ఆ రోజుల్లో దాదాపు 35 సంవత్సరాల క్రితం ఎస్కలేటర్ పెట్టాను. అవి ఒక ల్యాండ్ మార్క్ ఉండే సార్, ల్యాండ్ మార్క్ ఉండే, ల్యాండ్ మార్క్ ఉండే. హైదరాబాద్ గౌరవ వచ్చిన ఒక టూరిస్ట్ సెంటర్ మాదిరి. నైన్టీలో వచ్చినప్పుడు నేను సో ఆ హాల్స్ వల్ల నాకు ఎలా హిందీ లాంగ్వేజ్ లింక్ వచ్చిందంటే హిందీ స్టార్స్తో ఆ సినిమా హాల్స్ కట్టిన తర్వాత దానికి సిలిసిలా అని యాష్ చోప్రా బిగ్ ఫిల్మ్ మేకర్ సినిమా రిలీజ్ అయింది. అమితాబ్ బచ్చన్, జయబోధుడు, రేఖా వాళ్ళు యాక్ట్ చేసిన సినిమా అది త్రూఅవుట్ కంట్రీ అంత సక్సెస్ కాకపోయినా హైదరాబాద్లో హిట్ అయింది సినిమా హాల్స్ అవును. అప్పుడు అక్కడ అమితాబ్ బచ్చన్ అంతా రావడం ఫంక్షన్ చేయడం జరిగింది అన్నమాట యాష్ చోప్రా. అక్కడ అప్పటి నుంచి యాష్ చోప్రా నాకు స్నేహితం అయిపోయింది. అలా అలా స్నేహితం అయిపోయి ఆయన కొన్ని కంటిన్యూగా సినిమాలు సిలిసిలాతో నుంచి ఒక 6-7 సినిమాలు కంటిన్యూస్గా ఫెయిల్ అయినాయి. అంత ఫిల్మ్ మేకర్ అయినా కూడా ఫెయిల్ అయ్యలేక ఇంకా ఆయన పూర్తిగా డిస్కరేజ్ అయిపోయి ఇంకా ఫిల్మ్ ఇండస్ట్రీని మానుకునే పరిస్థితికి వచ్చింది. అప్పుడు నేను నో డోంట్ వరీ నేనున్నానని చెప్పి మన ఇద్దరం కలిసి సినిమాలు తీస్తామని చెప్పి ఇద్దరం కలిసి ఫైనాన్షియల్ వేరే, సినిమా నిర్మించడం వేరే. ఫైనాన్షియల్ అంటే నువ్వు నీకు సినిమా సక్సెస్ సంబంధం లే, సినిమా నువ్వు నీ నీకు టార్గెట్ పెట్టుకుంటావు, సినిమా రిలీజ్ అయిపోయి నీ డబ్బు నీకు రావాలి. అలా కాకుండా నువ్వు పార్ట్నర్షిప్లో రిస్క్ తీసుకొని డబ్బులు ఆ రోజుల్లో దాదాపుగా 3-4 crores 30 ఇయర్స్ బ్యాక్ ఇన్వెస్ట్ చేసి ఆయనతో కలిసి 3 సినిమాలు తీసాం. అవి పెద్ద హిట్ అయినాయి. అప్పుడు బాగా నాకు నా స్వభావం కలుపుకోవాలి, అందరితో కలుస్తాను కాబట్టి ఆ బాంబేలో కూడా అందరితో కూడా బాగా పరిచయం అయ్యి దిలీప్ కుమార్ గారు, దిలీప్ కుమార్, దేవానంద్, ఇంకా వైజయంతి మాల, హేమమాలిని, ధర్మేందర్, అందరు ఆల్మోస్ట్ ఆల్ స్టార్స్. అప్పుడు ఫస్ట్ మా 1987లో మా అమ్మాయి పింకీ పెళ్ళి అయినప్పుడు మొత్తం స్టార్ హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ వచ్చింది, తెలుగు వచ్చి ఇండస్ట్రీ వచ్చింది, హిందీ కూడా దిలీప్ కుమార్ దగ్గర నుంచి, దేవానంద్ దగ్గర నుంచి అందరూ వచ్చారు. సో అట్లా ఇది అదేవిధంగా మరి యాష్ చోప్రా అంత దాదాపుగా 40 సంవత్సరాలు కంటిన్యూస్గా టాప్ హీరో అయ్యింది, టాప్ డైరెక్టర్. సో ఆయన చనిపోయిన తర్వాత ఆయన మెమరీలో వాళ్ళ కుటుంబ సభ్యులు వేరే వాళ్ళ బంధువులు ఎవరూ జప చేయకపోయినా నేను 10 సంవత్సరం 10 లక్షల రూపాయలు అవార్డు పెట్టి యాష్ చోప్రా మెమోరియల్ అవార్డుని 10 సంవత్సరం ఇస్తున్నాను. ఫస్ట్ ఇయర్ లతా మంగేష్కర్కి ఇచ్చాను, సెకండ్ ఇయర్ అమితాబ్ బచ్చన్కి ఇచ్చాను, షారుఖ్ ఖాన్కి ఇచ్చాను, రేఖకి ఇచ్చాను, అట్లా ఇస్తూ ఉన్నాను. ఆ విధంగా మనం ఈ కళ మీద ఈ సినిమా ఆర్టిస్ట్కి ఇచ్చినటువంటి ప్రేమ, అభిమానం, గౌరవం ఎప్పుడు మనం దగ్గర తీసుకొచ్చాం. ఇదివరకు మనకు క్రాస్ రోడ్ ఒక ప్రేమ వచ్చింటే కేవలం మహేశ్వర పరమేశ్వరి థియేటర్లో మా సినిమా చూస్తే చాలు అనే ఇది ప్రతి ఆడియన్స్, ప్రతి ప్రేక్షకులు ఉండే అంత గొప్పగా ఆ మల్టీప్లెక్స్ అప్పుడు సినిమా నిర్మాణంలో కూడా ఒక విశిష్ట చేకూర్చాను. అప్పుడు ఫస్ట్ ఫిల్మ్ జీవన పోరాటం, అవునండి, అది కూడా రజనీకాంత్ ఆయన లాంగ్ గ్యాప్ మళ్ళీ తెలుగు తీసుకొచ్చాను నేను, ఆయన కష్టం మీద ఆయన్ని ఒప్పించి శోభన్ బాబు, జీవన్ రజనీకాంత్, విజయశాంతి, రాధిక 4 స్టార్స్తో ఫిల్మ్ తీసాం. ఇది అది హిందీ రోటీ కపడమ్మకం
సబ్జెక్ట్. తర్వాత మళ్ళీ నేను ఫస్ట్ మ్యాన్ ఆ రోజుల్లో ఫారెన్ షూటింగ్ చేయడం. ఇప్పుడు అందరూ వెళ్తున్నారు. అప్పుడు హాంకాంగ్ వెళ్ళి త్రిమూర్తుల ఫిల్మ్ వెంకటేష్ వాళ్ళ అర్జున్ హాంకాంగ్ థర్డ్ సినిమా స్టేట్ రోడ్ స్టేట్ రోడ్ విశేషత ఏంటంటే అసలు చిరంజీవి పేరు ఫేమస్ చేసింది నేను హిందీలో అది అది హిందీ డబ్ చేస్తే కూడా పెద్ద హిట్ అయింది స్టేట్ రోడ్ ఆయనకి అట్లా తెలుగులో దాదాపు 10 సినిమాలు తీశాను మరొక విశేషం ఏంటంటే ఓన్లీ తెలుగు ఫిల్మ్ మేకర్ భగవద్గీత స్వామి వివేకానంద సినిమా తీసిన వాడిని నేను ఒకడిని ఇది వైవోడ్ సినిమాకి తీసాను ఇంగ్లీషు సాంస్క్రిట్ హిందీ ఆ లాంగ్వేజ్ రకరకాల మల్టీప్లెక్స్ మల్టీప్లెక్స్ థియేటర్ కాంబినేషన్ చాలా ఎక్కువ వచ్చాయండి మల్టీప్లెక్స్ చాలా వచ్చాయండి ప్రేమియం మాల్ ప్రసాద్ ఇవన్నీ వచ్చాయి కదా సార్ అంటే మనం కూడా మళ్ళీ దాని డెవలప్మెంట్ ఇంకా ఎందుకు చేయలేదు అట్లా మహేశ్వరి పరమేశ్వరి మల్టీప్లెక్స్ చేసాం అవునండి ఐరో ఎక్కడ లేదు మొత్తం దాదాపుగా ఆ చుట్టుపక్కల ఇంటికి ఇది ఒకటే ఉంది మహేశ్వరి పరమేశ్వరి కంటిన్యూ అవుతుంది దాన్ని మల్టీప్లెక్స్ క్రియేట్ చేసాం అంటే మెయిన్ రీజన్ మీరు ఆధ్యాత్మిక సైడ్ డైవర్ట్ అవ్వడానికి రీజన్ ఏంటి సార్ కారణం ఎన్టీ రామారావు ఓకే ఎందుకండి చిన్నప్పుడు 16 ఏళ్ళ వయసులో 18 ఇంకా చిన్న వయసు చిన్న వయసులో భూకేల సినిమా చూశాను దాంట్లో ఎన్టీఆర్ రావణ రోల్లో ఆ ఓం నమ శివాయని తపస్సు చేస్తుంటే ఆయనకి ఆ ఈశ్వరుడు ప్రత్యక్షం అవుతాడు సో ఆ ఓం నమ శివాయ ఎంత పవర్ ఉందో తెలుసుకున్నాను అప్పటి నుంచి నేను కంటిన్యూస్గా నమస్తే మనసు అందుకుంటూ ఉండే అక్కడి నుంచి అది డివోషన్ బీజం స్టార్ట్ అయింది తర్వాత నేను తిరుపతి టెంపుల్ చైర్మన్ 2 టైమ్స్ కావడం అది ఇంకా యాడ్ అయింది దాని తర్వాత ఇంకా వైజాగ్ స్వరూపానంద స్వామి ఇట్లా ముఖాముల స్వామి అందరూ స్వామీజీతో కూడా స్నేహితులైనప్పుడు నేను స్వామీజీకి ఫ్యాంటిక్ గాను వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గొప్ప విషయం నేర్చుకుంటాను మంత్రాలు మంచి రచనలు అవి తీసుకుని అవి ఎంజాయ్ చేస్తాను అంటే పబ్లిక్ మీటింగ్లో కూడా మీరు సడన్గా ఓం నమస్కారం అంటూ ధారాళంగా అద్భుతంగా మీరు చేస్తారు దానికి ఒక్కసారిగా ప్రతి ఒక్కరు ఇన్స్పిరేషన్గా అది అనిపిస్తుంది కారణం ఏంటంటే అందరూ ఉపశమనం ఇస్తారు ఉపనిషోళకి ఈ ఆర్ట్ లేదు అందరూ సర్వేపుడు రాధాకృష్ణన్ ఆయన ఫేమస్ అయింది ఏంటంటే ఉపన్యాసం చూస్తే మొదలు సాంస్క్రిట్ శ్లోకాలు చెప్పేవాడు కొటేషన్స్ అబ్బాయి ఇక్కడ కూడా ఎవరు చేయని పని నేను చేస్తున్నాను ఎవరికి ఇంతవరకు మీకు తెలిసి ఒక్క స్పీకర్కి తెలియదు ఇది సినిమా ఇండస్ట్రీలో కానీ లేదా రాజకీయ నగరంలో కానీ ధైర్యంగా ధైర్యం ఉంది తెలియాలి అది దాని ధైర్యం ఉంది దైవాన్ని ఇది రివోక్ చేయాలంటే నీకు ఆ మంత్రం తెలియాలా చెప్పే శక్తి ఉండాలా అది ఎవరు రాదు ఎవరికి వచ్చేది అసలు మంత్రం వచ్చి ఒకరికి మంత్రం రాదు అది అది ఎవరున్నాను కాదు ఒకటి మన ప్రతిభ చూపించాలా రెండోది ఏంటంటే ప్రజలకు కూడా అది ఉపయోగం ఇవన్నీ వాడికి పుణ్యం ఇది దైవ మంత్రం గత నాకు తెలిసి ఒక 20 సంవత్సరాల నుంచి కళాకారులను సత్కరించడం ఆధ్యాత్మిక మీ ప్రతి బర్త్డేకి అది ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది చెప్తే దాని కూడా అఖిల నాగేశ్వరరావు నాంది ఓకే అఖిల నాగేశ్వరరావు మా పక్కింట్లో ఉన్నప్పుడు ఆయన సెప్టెంబర్ 20 బర్త్డే బర్త్డే రోజు ఆయనకు ఓ బస్సులు జనం అంతా వచ్చేవాళ్ళు ఇది కంప్లీట్గా సో అప్పటి నుంచి నేను కూడా నా 17 నా బర్త్డే కూడా చేసుకోవాలనిపించింది విశాఖపట్నం నాకు పొలిటికల్ కాన్ఫరెన్స్ అయింది ప్రజల్లో అంతా నేను దగ్గరయ్యాను అందుచేత అక్కడ 17 దాదాపుగా 25 సంవత్సరాల నుంచి 17 విశాఖపట్నంలో ఉంటాను అక్కడ ప్రజలందరూ 1000 మంది వచ్చి అందరూ నన్ను ఆ రోజు కలిసి అందరూ కూడా జనదిన శుభాకాంక్షలు తెలియజేస్తారు అక్కడ నాకు అక్కడ వచ్చాడు అటు నాకు అక్కడ వచ్చావు నాకేమిటంటే ఈ కళ అనేది ఈశ్వరు భక్తుని కాబట్టి కళాకారుడు కళలో ఈశ్వరత్వం నమ్మేవాడు అందుచేత కళాకారుని మనం అభినందించినా వాళ్ళని సత్కరిస్తే అది ఒక కళకి ప్రోత్సాహం అది ఒక ఈశ్వర తపస్సు అనే భావన నాకున్నాను అందుచేత నేను దాదాపు 1976లో పి సుశీల్ గారికి నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో వైభవంగా సెలవు జూబిలి చేశాను 78లో జమున్ గారికి వైభవంగా సెలవు జూబిలి చేశాను ఎవరి చేత కాదు అట్లా చేస్తూ వచ్చాను తర్వాత నా బర్త్డేకి ఇది చేస్తే బాగుంటుంది ఒక ఆలోచన నాకు వచ్చి 20 సంవత్సరాల నుంచి విశాఖపట్నం ప్రతి బర్త్డేకి ఒకరోజు అన్ని టెంపుల్స్ నుంచి ప్రధాన అర్చకులను తీసుకొచ్చి వాళ్ళని ప్రధాన పూజారులను తీసుకొచ్చి వాళ్ళకి సత్కరించడం
రెండవ రోజు ఒక కళాకారుని చెడు. సో ఆ కళాకారులు ఎటువంటి వాళ్ళు, అక్కడే నాగేశ్వరరావు దగ్గర నుంచి, శ్రీ నారాయణ రెడ్డి గారి దగ్గర నుంచి, శివాజీ గణేషన్ నుంచి, ఆశా భోన్సలే, భారతరత్న పండిత్ రవిశంకర్ దగ్గర నుంచి, పి సుశీల, జానకి గారి దగ్గర నుంచి, ఎస్ జానకి దగ్గర నుంచి, జేసుదాస్ దగ్గర నుంచి, బాలమురళీ కృష్ణ దగ్గర నుంచి, జమున గారి నుంచి, అందరూ కూడా ప్రతి సంవత్సరం సన్మానం చేస్తూ ఉన్నారు. సో ఈ జయప్రద అందరికి ఈ సంవత్సరం జయశ్రీ చేస్తున్నారు. అంటే మీ పుట్టినరోజే వైజాగ్ ప్రజలకు ఓ పండగ రోజు అయిపోయింది, అక్కడ ఉన్న అప్రిషియేషన్ కానీ దీని గురించి ఆ ప్రజల గురించి ఓ పండగ. వైజాగ్కి రెండు పండుగలు ఇస్తున్నాను, ఒకటి వచ్చి పుట్టినరోజు, మహాశివరాత్రి. మహాశివరాత్రి రోజు వేల మందికి నేనే అన్ని ఏర్పాటు చేసి, వాళ్ళతో అభిషేకం చేయించి, నీళ్లు ఏర్పాటు చేసి, ఆ రోజు సాయంకాలం బ్రహ్మాండంగా కార్యక్రమం ఏర్పాటు చేసి, మొత్తం వైజాగ్ ప్రజలంతా కూడా హాయిగా ఉన్నట్టు నా ఈశ్వరే సంతోషపడేట చేస్తా. మీరు సినిమాల్లో రావడానికి ప్రేరణ ఎవరు, మీ బంధువు పట్టాపు గారు స్ఫూర్తి అనుకోవచ్చా, చెప్పుకోవచ్చు? మీ మీ బంధువు పట్టాపు గారు స్ఫూర్తి గారు మా ఇంటి పేరు తప్ప, మా టీవీ రమణారెడ్డి గారు మా చిన్న ఆయన. ఓకే ఓకే. మా అప్పుడు యాక్టర్గా ఉండేవాడు, మా ఫాదర్ ఓన్ బ్రదర్, ఆయన ద్వారానే నాకు వెళ్ళి స్నేహితులు. ఫస్ట్ మా చిన్న ఆయనే అక్కడ నాకు ఇంట్రొడ్యూస్ చేశారు 1965లో నాగార్జున సార్ విశ్వరంగారావు అట్లందరూ, ఆయనే మూలం ఫిల్మ్ ఇండస్ట్రీ. ఓకే ఓకే. హిందీ తెలుగు భాషలో సినిమాలు తీశారు, సరే సాంస్కృతికంలో మన భగవద్గీత సినిమా తీయాలి కోరిక ఎందుకు కలిగింది సార్? అప్పుడు జీవి అయ్యర్ అని ఆయన ఎవరండి? జీవి అయ్యర్. జీవి అయ్యర్. ఓకే. ఆయన విన్నాం అప్పుడు, నేను నేషనల్ ఫిల్మ్ జ్యూరీ ఫిల్మ్ అవార్డ్స్ కమిటీ చైర్మన్గా ఉన్నాను. ఓకే ఓకే. మీరు అప్పుడు ఉన్నారు, ఆయన మెంబర్ ఉన్నాడు, కమిటీ మెంబర్. అక్కడ స్నేహితం అయింది. అప్పుడు ఆయన చెప్పాడు, మన భగవద్గీత దగ్గర స్క్రిప్ట్ ఉంది, మీరు నిర్మిస్తే నేను డైరెక్ట్ చేస్తానంటే సాంస్క్రిట్ చేస్తే బాగుంటుందంటే చేశాను. దానికి ఇది కూడా వచ్చింది మన నేషనల్ అవార్డు. అవునండి. అలాగే కమర్షియల్ సినిమాలతో పాటు స్వామి వివేకానంద మూవీ కూడా నిర్మించారు కదా, అవి ఎలాంటి సంతృప్తిని ఇచ్చింది మీకు ఆ సినిమా? ఆ సినిమా మీకు ఎలాంటి సాటిస్ఫాక్షన్ ఇచ్చింది? ఫెంటాస్టిక్. స్వామి వివేకానంద స్వామి పేరు శాస్త్రమైనటువంటిది పేరు ప్రపంచంలో. సో ఆయన పేరు సినిమా తీయడం అది అదృష్టం. దాదాపు 10-12 సినిమాలు తీశారు కదా సార్, ఎందుకు నిర్మాణం వైపు మీరు దూరంగా వెళ్ళటం రీజన్ ఏంటి? కారణం ఏంటి, నిర్మాణం చేసాం. నేను పాలిటీషియన్ని, ఇండస్ట్రియలిస్ట్ని, టైం లేదు. నిర్మించే వాళ్ళకి అది అదే పని మీద ఉండాలి. ఇప్పుడు నేను నిర్మాణం చేయాలంటే టైం ఎక్కడ సరిపోతుంది? నేను 22 సంవత్సరాల నుంచి పార్లమెంట్ మెంబర్ని, 2 సంవత్సరాలు చైర్మన్గా ఉన్నాను, సెంట్రల్ మినిస్టర్గా ఉన్నాను, ఇప్పుడు ఎంపీగా ఉన్నాను. సో ఎంపీగా ఉన్నప్పుడు బిజీ విత్ దట్, అంటే బిజినెస్ కూడా బిజీ మ్యాన్, ఇండస్ట్రీస్ని, ఇది హోటల్, పవర్, కన్స్ట్రక్షన్, అన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పుడు నిర్మించే సినిమాలకి ఇప్పుడు ఏకాగ్రత కావాలి. సినిమా నిర్మాణం అంటే ఏదో డబ్బులు చేసి సినిమా దీవాన్ని ఇవ్వడం ఉపజెప్తే లాభం లేదు. నేను ఆ రోజులో ఫుల్గా ఫోకస్ చేసేవాడు, జీవన పోరాటం అనే సినిమాలో కూడా స్టోరీలు కానీ మ్యూజిక్లు కానీ అన్నింటిలో అప్పుడు టైం స్పెండ్ చేసాను. ఇప్పుడు టైం లేదు. అంటే మీ సేవా కార్యక్రమాలు కానివ్వండి, ఇవన్నింటిలో మీ వ్యాపారాల దాంట్లో ఉంటే మీ మిస్సెస్ కానీ, మీ పాప పింకి కానీ, కొన్ని కొన్ని వాటిలో ఈ మధ్యలో పింకి వస్తూ ఉంటుంది, అంటే వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి ఎంకరేజ్మెంట్ ఉంటుంది భవిష్యత్తులో మీ తరం నుంచి మీ తర్వాత తరం వరకు వాళ్ళు ఏమైనా దీన్ని? వాళ్ళకి ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. రాజకీయం నాకు ఉంది, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. నాకు ఇలా సినిమా సినీ వాళ్ళతో కార్యక్రమం ఫంక్షన్స్ చేయాలా, అందరితో సదా కలవాలా, అది వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. ఈ నా హాబీస్ ఎవరికి ఇంట్రెస్ట్ లేదు, మా ఫ్యామిలీ ముందు ఫస్ట్ అండ్ లాస్ట్. స్పిరిచువల్ కూడా వాళ్ళకి ఇంత సాధన వాళ్ళకి చేయలేదు. సో స్పిరిచువాలిటీ, ఈ కల్చరల్ అండ్ పొలిటికల్, ఈ మూడు నాతో. మీ వార్సలు లేకపోతే ఎట్లా సార్? ఎవరు తరానికి లేదు ఇంట్రెస్ట్ లేదు, మనీ చేస్తాను అది రాదట్లేదు. అవునండి. ఆ మధ్యకాలంలో సడన్ గా చిరంజీవి పవన్ కళ్యాణ్ సినిమా చేస్తా అని చెప్పి ఒక న్యూస్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు కూడా రెడీగా చేయాలి. ఆయన రాజకీయం వెళ్ళిపోయాడు, బాబు సినిమాలు మానేసి, ఇప్పుడు కూడా ఆయన సినిమా తీయాలని చేయడానికి రెడీ ఉంటే రెడీ. ఆ సినిమా కాకపోయినా వేరే సినిమా ఏదైనా చేయాలి. సినిమా యాక్చువల్గా ఒక స్పెషల్ టైం స్పెండ్ చేయాలంటే వస్తున్నారు. అన్ని సినిమాలకు నాకేం అవసరం? అవునండి. సినిమా తీసి డబ్బు సంపాదించిన అవసరం లేదు. మా బిజినెస్ సంపాదించాలి కదా, ఈ సినిమాలు ఏం అవసరం? అవునండి. ఈ ఏడాది నిజమని చెప్పాలంటే సినిమాలో నిర్మాతకి డబ్బులు రావు. నేను చెప్తే మీకు రాసిస్తాను. అసలు భారతదేశ చరిత్రలో హిందీలో కాదు, తెలుగు కాదు, ఎవరికి డబ్బులు సక్సెస్ అయితే ఇంత డబ్బు వస్తుంది, ఫెయిల్ అయితే ఇంత పోతుంది. అవునండి. అవును కరెక్ట్ సార్.
ఇది సక్సెస్ అయితే కొంచెం డబ్బే వస్తుంది. పేరు చేస్తేనే డబ్బులంతా డిస్ట్రిబ్యూటర్ దగ్గర డబ్బు లీకేజీ, థియేటర్స్ లీకేజీ, అన్ని లీకేజీలు ఆఖరి మిగిలింది కొంచెం. డబ్బు పోతే సూపర్ అందుకే చూడు 95% నిర్మాతలకు డబ్బు అంతా పోయే ఉన్నాయి. ఎవరు కొద్ది మంది 5% ఉన్నారు తెలుగు కానీ హిందీ కానీ. ప్రస్తుత రాజకీయాల గురించి మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇది కొంచెం కాంగ్రెస్ కొంచెం డల్ అవుతూ వచ్చింది, నేషనల్ పార్టీ కొంచెం డల్ అవుతూ వచ్చింది, మీ పార్టీ మారే ఆలోచన ఏదైనా ఉందా? దీంట్లోనే కంటిన్యూ అవుతారా? పార్టీ ఆలోచన అవసరం లేదు. సక్సెస్ ఫెయిల్యూర్స్ ప్రతి పార్టీలో ఉంది. 67లో ఇందిరాగాంధీ గారు అంత పెద్ద టవరింగ్ పర్సనాలిటీ ఓడిపోయింది, ఎమర్జెన్సీ పెట్టింది, తర్వాత పూర్తిగా ఫ్లాప్ అయిపోయింది, కాంగ్రెస్ స్మాష్ అయిపోయింది, మళ్ళీ పుస్తకం లేచి మళ్ళీ ఆయన ప్రధానమంత్రి అయింది, మళ్ళీ కాంగ్రెస్ వైభవం వచ్చింది. సో ఇప్పుడు కాంగ్రెస్ ఫాల్ అయింది, మళ్ళీ వస్తారు నాకు ఆశిస్తున్నా, మళ్ళీ వస్తుంది ఇంకోసారి. మీ ఇన్నేళ్ల కెరియర్ లో ఈ పని నేను చేయాలనుకున్నాను కానీ చేయలేకపోయాను, అట్లా ఫీల్ అయిన సందర్భం ఏదైనా ఉందా సార్? అన్ని చేసాం, ఐ అచీవ్డ్ ఎవ్రీథింగ్, పర్ఫెక్ట్ లైఫ్, నథింగ్ ఇస్ లెఫ్ట్ ఓవర్. అంటే ఇప్పుడు సినిమాలు మామూలుగా సినిమాలు చూస్తూ ఉంటారు సార్? బయట ప్రతి సినిమా చూస్తాం, లవ్ టు సీ. నాకు సినిమా అంటే ఎందుకు ఇష్టం అంటే సినిమాలో పవర్ఫుల్ ప్రభావితం ఉందంట. ఎలా అంటే భగవంతుడి సృష్టిలో ఒక కళాకారుడికి మంచి గాత్రం చక్కగా పాడతారు, ఒకరికి నటన యాక్టింగ్ ఉంటుంది, ఇంకొకరికి స్టోరీ రైటింగ్, ఇంకొకరికి డైరెక్షన్, ఇంకొకరు ఫోటోగ్రఫీ, ఇవన్నీ ఆర్ట్లు కలిసి మనం సినిమా చూస్తాం, ఎంజాయ్ చేస్తాం. ఆ 3 గంటల సినిమా చూస్తుంటే అన్ని ప్రపంచం మర్చిపోయి లీనమైపోతుంది. సినిమా ఇస్ బ్యూటిఫుల్ ఎంటర్టైన్మెంట్, నథింగ్ టు బీట్ సినిమా. ఇది సినిమా కొంతమంది తెలియక సినిమా నా కొంచెం అపహాసం చేస్తారు, అబ్బో సినిమా ఉంటారు. సినిమా అనేది సినిమా కళాకారులు కూడా దైవ సంబంధించి దైవానికి దగ్గర ఉండే మనిషిని చెప్తాను. ఇది ఓన్లీ ఏంటంటే దైవానికి సంబంధంగా ఉన్నప్పుడు వాడు మంచి మనిషిగా ఉండాలి. కొంతమంది పేర్లు చెప్పను కానీ కొంతమంది ఈ జనరేషన్ కొంచెం బాగా డౌన్ టు అర్త్ లేకుండా కొంచెం అహంకారంతో ఉన్నారు, అది మంచిది కాదు. వాళ్ళు లాంగ్ ఇట్ ఉన్నారంటే డౌన్ టు అర్త్ ఉండాలి. ఇది వాళ్ళు 4 వాల్స్ వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు ఉంటారు. ఇది ఎవరితో కలవకపోవడం. ఏఎన్ఆర్ ఎన్టీఆర్ దాదాపుగా 50-60 సంవత్సరాలు వాళ్ళ పేరు మోగిపోయిందంటే కారణం వాళ్ళ క్రమశిక్షణ, పబ్లిక్ అపీరెన్స్, వాళ్ళ అందరితో కలవడం. ఇప్పుడు ఈ జనరేషన్ గొప్ప అనుకుంటారు, మేమే ఆకాశం పెట్టి పడ్డాం అనుకుంటాం. ఇప్పుడు చిరంజీవి ఉన్నాడు, ఎక్స్ట్రాడినరీ పర్సనాలిటీ. ఏఎన్ఆర్ ఎన్టీఆర్ సేమ్ చిరంజీవి కూడా ఫాలో అవుతున్నాడు. చిరంజీవి ఇప్పుడు ఈ జనరేషన్లో మెగా టాప్ మ్యాన్ లైక్ ఏఎన్ఆర్ ఎన్టీఆర్. ఆ రోజు ఏఎన్ ఎన్టీఆర్ తిరుగుదే మనిషి, ఈరోజు ఈయన అయినాడు. బట్ వాళ్ళ డౌన్ టు తక్కువ జనరేషన్ చూడలే కానీ వాళ్ళు ఎల్లుల్లి మ్యాన్ అడ్వైజ్ ప్రజెంట్ జనరేషన్ షుడ్ ఫాలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, చిరంజీవి. యూ మస్ట్ లర్న్ దిస్ యాజ్ ఏ పొలిటికల్ లీడర్, యాజ్ ఏ ఇండస్ట్రియలిస్ట్, యాజ్ ఏ ఫిల్మ్ పర్సనాలిటీ, యాజ్ ఏ స్పిరిచువల్ మ్యాన్. ఐఎమ్ టెలింగ్ ఇప్పుడు ఇన్ని క్వాలిటీస్ మంచి ఒకటి చెప్పు, ఒకటి చెప్పని చూస్తాడు. పొలిటికల్ హెడ్ అంటే వాడికి బిజినెస్ ఉండదు, బిజినెస్ ఉన్నా వాడికి సినిమా తెలియదు, సినిమా తెలిస్తే స్పిరిచువల్ లైఫ్ ఉండదు, అది ఉండే రాజకీయ అధికారం అన్ని మన దగ్గర ఉన్నాయి. అంటే దీంట్లో మీరు ఏది సంతృప్తి, ఒక బిజినెస్ మ్యాన్ కానీ ఒక రాజకీయవేత్తగా ఒక సాంస్కృతిక ఇదిగా ఏది ఏది మీరు సంతృప్తి? స్పిరిచువల్ ప్రపంచం, ఐ ఫర్గెట్ దిస్ వరల్డ్. 3 గంటల సేపు మీకు ఎవరు సంబంధం ఉండదు, విత్ డివైన్, విత్ అదర్ ప్లానెట్. ఎక్కువ సంతృప్తి ఇచ్చేది మీకు అదే? అది అది శాశ్వతం, ఇదంతా టెంపర్. నంబర్ 1, తర్వాత మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఇస్ ద గ్రేట్ ఆనర్. చాలా సెంటిమెంట్ మనిషి, స్నేహితానికి చెప్తే అక్కడ నాగేశ్వరరావు తర్వాత చిరంజీవికి ఆ క్వాలిటీస్ ఉంది. ఇది ఆయన కూడా స్నేహితం, గౌరవం, పెద్ద పెద్దలను గౌరవించడం, ఎదుటి సక్సెస్ని అభినందించే విశాల హృదయం గలవాడు. లైక్ ఏఎన్ఆర్ నువ్వు చాలామంది కింద అంటే వీళ్ళు ఏముంది అనుకుంటా అటు కాకుండా. నెక్స్ట్ నాకు బాలకృష్ణ నాగార్జున కూడా చాలా క్లోజ్, వాళ్ళిద్దరు కూడా అంటే వాళ్ళు కొంచెం యంగ్,
నాగార్జున అంటే నాకు మా సొంత అక్కడే నాగేశ్వర బాలకృష్ణ కూడా నాకు ఎన్టీఆర్ గారు అబ్బాయి. బాలకృష్ణ కూడా పాపం ఎంతో విశాల హృదయం చెప్తాడు. మా నా లైఫ్ లో మా నాన్న ఇన్స్పిరేషన్, తర్వాత సుబ్రహ్మణ్య గారి నా ఇన్స్పిరేషన్ అంటే ఓపెన్ గా అంటాడు. అందులో పబ్లిక్ మినిస్టర్ కూడా అంటాడు బాలకృష్ణ. సో అట్లా బాలకృష్ణ లాంటి ఒక ఇండిపెండెంట్ మనిషి పర్సనల్ గా అయిన మంచి సొత్తాగా మా నాన్న తర్వాత మా సుబ్రహ్మణ్య గారు నాకు ఇన్స్పిరేషన్. అంటే నాగార్జున కూడా మా నాన్న తర్వాత మా ఫ్యామిలీకి ఆయన మాకు అంత హెడ్ అని చెప్పుకుంటాం. ఇద్దరు కూడా నా మనకి చెప్తాం. ఇద్దరు కూడా బాగా యంగ్. చిరంజీవి వాళ్ళకి కొంచెం వయసు పెద్దోడు కాబట్టి మీ ఇంత పర్సనాలిటీ అన్ని మెయింటైన్ చేస్తారు. అంటే మీరు భోజన ప్రియులైనా లేదా మామూలుగా మెయింటైన్ చేస్తూ ఉంటారు? భోజనం యావరేజ్, భోజనం ఎక్కువ తిన్నా తక్కువ తిన్నాను. నో డైటింగ్, నో ఓవర్ ఈటింగ్. ఓకే 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 మిత్రం. అదే అదే రిక్వైర్డ్. అదే అదే బెస్ట్ డ్రెస్ నాకు డ్రెస్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఇప్పుడు యువతరానికి మీరు ఏం చెప్తారుకున్నారు సార్? మిత్రం ఇదే నంబర్ వన్, బీ డౌన్ టు ఎర్త్. సక్సెస్ ఉందని ఆరోగ్యం చూద్దు నంబర్ వన్. నంబర్ టూ, సక్సెస్ఫుల్ పీపుల్ గురించి మనం కూడా కావాలని ఒక అంబిషన్ బిల్డప్ చేయి. త్రీ, హౌ టు బిల్డప్ యువర్ బాడీ అండ్ డ్రెస్ స్టైల్, అది ఫోకస్ చేయాలా నా మధ్య. సూపర్ సార్. ఇంత అన్నిటికీ మించింది బిజినెస్. సక్సెస్ కెరీర్ ఇంపార్టెంట్. దాని తర్వాత నేను తగ్గినది కూడా ఏ కెరీర్ కూడా బిజినెస్ సక్సెస్ కోసం ఎఫర్ట్ చేయాలి. తర్వాత డివైన్ సాధన చేయాలి. ఆ టెంపుల్కి పోవడం మంచిదే కదా. టెంపుల్తో పాటు నీ ఏకాగ్రత ఇంట్లో చేయాలి. ఏకాగ్రత అసలు నేను ఫ్లైట్లో కూడా చేస్తాను.